డాక్టర్ గారు, నా వయసు 73 సంవత్సరాలు. నాకు షుగర్, బీపీలతో పాటు ప్రోస్టేట్, థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇటీవల కాలంలో నాకు అంగస్తంభనలు సరిగ్గా ఉండటం లేదు. మా ఆవిడకి నాకు 10 సంవత్సరాల తేడా ఉంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరం ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు సెక్స్లో కలుస్తాము, కానీ అంగస్తంభన వైఫల్యంతో, ఒక్కోసారి శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతున్నాము. నేను 15-20 సంవత్సరాల క్రిందట ఇద్దరు బయట వ్యక్తులతో కలిశాను. అప్పటి ఫలితంగా ఈ బాధలు ఏర్పడ్డాయా అనే సందేహం కలుగుతోంది. వీటితో పాటు శరీరంలో ఇంకా ఇతరత్ర బాధలేమన్నా ఉండే అవకాశం ఉందా? నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. అప్పటి 20 సంవత్సరాల నాటి సంఘటన ఇవాళ కాదండి, ఇది వేరే, దీనికి సంబంధం లేదు. ఆయనకి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటున్నారు కదా, వాటి వల్లే. బీపీ ఉన్న వాళ్ళలో సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అంగం గట్టిగా స్తంభించకుండా అది దెబ్బ కొడుతుంది. బీపీ వల్ల అది జరుగుతుంది. సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ అంగస్తంభన వైఫల్యాలని కలిగిస్తుంది. బహుశా ఆయనకి ఆ బీపీ వల్ల షుగర్ వల్ల, షుగర్ కూడా అంతే, షుగర్లో కూడా డయాబెటిక్ న్యూరోపతి అని డెవలప్ అవుతుంది. డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయ్యి అంగం సరి స్తంభించకుండా అది అడ్డుపడుతుంది అన్నమాట. బహుశా అలా అది అయ్యి ఉండొచ్చు. ఏమైనా సరే ఆయన షుగర్ బాగా కంట్రోల్ పెట్టుకోవాలి, బీపీని కంట్రోల్ పెట్టుకోవాలి, థైరాయిడ్ ఉంటే కంట్రోల్ చేసుకోవాలి, ప్రోస్టేట్ మందులు వాడుతున్నట్లయితే అవి ఎప్పుడైతే కంట్రోల్ ఉంటాయి, తోటలకు కంట్రోల్ ఉంటాయో చాలా వరకు మామూలు అవుతుంది. ఇవి డాక్టర్ చూపించుకుని హెల్త్ని పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలండి, అప్పుడు సెక్స్ బాగుంటుంది. హెల్త్ని పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేయకుండా కొంచెం షుగర్ ఎక్కువ ఉంచుకుని, బీపీ ఎక్కువ ఉంచుకుని ఏది చేస్తే మాత్రం అంగస్తంభన వైఫల్యం వెరీ వెరీ కామన్. అందుకని హెల్త్ చేస్తుంది. దాంతోపాటు కావాల్సిన ఏంటి, వ్యాయామం కావాలి, గుర్తించండి. అలా వ్యాయామంతో పాటు కావాల్సిన ఏంటి, వాళ్ళకి కావాల్సింది కంటిన్యూ నిద్ర. కనీసం రాత్రిపాట 8 అవర్స్ 8 గంటలు నిద్రపోవాలి. మూడోది మానసిక ప్రశాంతత. అంటే వ్యాయామం, నిద్ర, మానసిక ప్రశాంతత కావాలి. మానసిక ప్రశాంతత లేకపోతే ఏదో ఆందోళన, కంగారు, గాబరాలు ఏవేవో, బిజినెస్ కానీ సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ప్రొఫెషనల్ సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ఇబ్బందిగా ఉన్నాయివ్వండి, సెక్స్ డౌన్ అవుతుంది. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి, పళ్ళు, పాలు, గుడ్లు, మాంసం ఇలాంటివి తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. అంటే నేను విషయంలో ఏవైతే ఆరోగ్య సూత్రాలు ఉన్నాయో ఆ ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే, మందులు సక్రమం వాడినట్లయితే, వ్యాయామం చేసినట్లయితే నేను తప్పకుండా మామూలుగానే ఉంటాను.